చేసుకోవచ్చున్నాను. కనుక పన్నెండవ వచనం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనము అంత దూరము చేసి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరం తెలుసా? పడమల తూర్పు కలిసే ప్రసక్తి లేదు. అంత దూరంగా నీ నా పాపములను దేవుడు ఏం చేశాడట? దూరం చేసి పడేశాడట. కారణము నీ పట్ల నా పట్ల నా పట్ల జాలి పడతాడు కాబట్టి. సహోదరి సహోదరుడు, దావీదు నీకు నాకు ఒక విలువైన పాఠం నేర్పిస్తున్నాడు. ఏమిటంటే దావీదు తప్పు చేశాడు, కానీ ఆ తప్పు వల్ల శిక్ష భరించాడు. దేవుడికి దూరం అయిపోలా, కఠినమైన మనసు కలిగి దేవుడికి దూరం అయిపోలా ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. అలా పశ్చాత్తాపడి నా పునః సమస్తాన్ని కోల్పోయానయ్యా, ఆధారం కోల్పోయానయ్యా, అందరినీ కోల్పోయానయ్యా, ఆస్తిని కోల్పోయానయ్యా, అనాథగా మిగిలిపోయానయ్యా, ఈరోజు అడ్రస్ కూడా నాకు లేదయ్యా అని ఏం చేయమంటాను? ఆ కుటుంబం తిరిగి పొందుకునే అవకాశం ఉందా? ప్రభువా కనికరించు. ఎవడే చేశాడు? కనికరించాడు. పోగొట్టుకున్న ఆస్తి కంటే రెట్టింపు ఆస్తిని ఇచ్చాడు. పోగొట్టుకున్న భార్య బిడ్డలు కూడా తిరిగి సంపాదించుకోగలిగాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని, క్షేమాన్ని, సమృద్ధిని పొందుకున్నాడు. అమ్మయ్యా కష్టాలు తీరిపోయినాయి, కుటుంబాన్ని కాపాడుకోగలిగాను. అలాగే పోదు నాకు దూరం అయిపోయింది అన్న ఆస్తి మొత్తం నాకు తిరిగి వచ్చేసింది. ఇప్పుడు వాస్తవంగా దావీదు బహుక్షేమకరమైన సమయాన్ని పొందుకున్నాడు. ఈ లోపల ఎవడో పరుగు పరుగున వచ్చాడు. వచ్చినప్పుడు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు పరుగు పరుగున వస్తున్నావు అని అంటే, దావీదో దావీదో నీకు ఒక విషయం చెప్తున్నాను. ఏడు చెప్పో, నిన్ను తరిమిన, నీకు నిద్ర లేకుండా చేసిన, నీకు నెమ్మది లేకుండా చేసిన, అసలు నీ దేశంలోనే ఉండకుండా నిన్ను దేశం బయటకు తరివేసిన సౌలు చచ్చిపోయాడు. నీకన్నా తెలుసు, నేనే చెప్పేశా అమాలేకీయుడు వచ్చి అంటున్నాడు. ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి సౌలును చంపేశా. దావీదు నీకు శుభవార్త, శత్రు శేషము ఇక నీకు లేదు. ఏకరీకం చేశాడా? సరెండర్ చేసుకున్నాడా? పండుగ చేసుకున్నాడా? లేదండి, భయంకరంగా ఏడ్చాడు. శత్రువు చచ్చిపోయినా సరే తాను ఏడ్చాడు, తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఏడ్చాడు. శత్రువుని కూడా ప్రేమించే మంచి మనస్సును నా మీద కనపరిచాడు. ఇదంతా కూడా గడిచిన వారం మీతో చెప్పాను. నేను పాయింట్ ఏమిటంటే, ఒకవైపు తను పోగొట్టుకున్న ఆస్తికి మించి ఆస్తిని పొందుకున్నాడు, ఒకవైపు పోగొట్టుకున్న కుటుంబాన్ని కూడా సమకూర్చుకున్నాడు. అమ్మయ్యా పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాను. సంతోషిస్తున్న సమయంలో మరింత సంబరపడే వాస్తవం ఏంటంటే, తనను కూడా కూడా పడి చంపడానికి ప్రయత్నం చేసిన శత్రువు అయినటువంటి సౌలు చచ్చిపోయాడు. అనగా ఇప్పుడు తనకు ప్రాణ భయమే లేదు, ప్రశాంతంగా జీవించవచ్చు, నిర్భయంగా జీవించవచ్చు, ఏ భయము లేకుండా జీవించవచ్చు. ఇప్పుడు అడుగుతున్నాను, దావీదు జీవితంలో డోకా ఏమైనా ఉందంటారా? ఎవరికైతే భయపడ్డాడో, ఎవరైతే చంపుతానని భయపడ్డాడో, ఎవరైతే కూడా పడుతున్నాడో కూడా అని చెప్పేసి భయపడ్డాడో, అలా కూడా పడినటువంటి రాజైనటువంటి సౌలు చచ్చిపోయాడు. ఇక దావీదుకు ప్రారంభం లేదు. ఒకవైపు తను పొందుకోవాల్సినన్ని తిరిగి పొందుకున్నాడు. ఇప్పుడు వాస్తవంగా దావీదు సమస్తాన్ని కలిగి ఉన్నాడు. ఏ భయం లేకుండా నిర్భయంగా తన జీవితం స్థిరపరచబడింది. ఇప్పుడు తన జీవితం స్థిరపరచబడినప్పుడు, శత్రు భీతి లేకుండా భయమే లేకుండా భద్రత తనకు కలిగినప్పుడు దావీదు ఏం చేయాలి? దేవునికి బహు దగ్గరగానే రావాలి, దేవునికి బహు దూరంగా వెళ్ళిపోవాలి. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఏమిటయ్యా అంటే, మనం కష్టాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు, ఎందుకు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని బహు దగ్గరగా జీవిస్తాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధికి వస్తాం అని చెప్పారు. మరి కలిసి వస్తే, దేవుడు దీవిస్తే, ఉద్యోగం లేనప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు, అత్యంత ఏదో ఒక అపాయం వచ్చి పడినప్పుడు, పరుగు పొరుగున దేవుని దగ్గరకు వస్తాం, ప్రార్థన చేస్తాం, కన్నీరు కారుస్తాం, ఏడుస్తాం, దేవుడు కనికరించి నీకు జవాబిస్తే, సాధారణంగా సర్వసాధారణంగా మనం చేసేది ఏమిటంటే,
సడన్ గా దేవునికి దూరం కాకపోయినా స్లోగా 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 దేవునికి దూరం అవుతున్నాం. ఎందుకంటే అప్పుడున్న కష్టాలు ఇప్పుడు లేవుగా, అప్పుడున్న ఆకలి మంటలు ఇప్పుడు లేవుగా, అప్పుడున్న ఆర్థిక సమస్యలు ఇప్పుడు లేవుగా, అప్పుడున్న అనారోగ్యము రోగము ఇప్పుడు లేవుగా. ఇవెంతో కొంత స్థిరపడ్డానుగా. మరి మందిరానికి వెళ్ళాలని ఉంది కానీ ఉద్యోగంలో నాకు టైం సరిపోవటం లేదు. మందిరానికి వెళ్ళాలని ఉంది కానీ ఆదివారమే నాకు ఎక్కువ బిజినెస్ అవుతుంది. వెళ్ళాలని ఉంది కానీ ఇప్పుడు నాకు టైం దొరకటం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తావో తెలుసా? వాస్తవంగా నువ్వు స్థిరపడినప్పుడు నీకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక బలహీనత ఏమిటంటే నువ్వు దేవునికి దూరం కావడం. సంగమత చేసి విను. గతంలో నీ జీవితంలో దేవుడు నిన్ను దీవించినప్పుడు విను 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 విను. గతంలో దేవుడు నిన్ను కష్టము నుండి ఇరుటి ఇబ్బందుల నుండి విడిపించి నిన్ను దీవించినప్పుడు నువ్వు ఏం చేసావో నువ్వు మర్చిపోయావు కానీ దేవుడు జ్ఞాపకం ఉంది. ఏం చేసావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పట్టుకొని దేవుని దగ్గర నుంచి నువ్వు పారిపోయావు, దేవుని సన్నిధి నుంచి పారిపోయావు, ఆత్మీయతను పక్కన పెట్టేశావు, దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకొని దేవునికే దూరం అయిపోయావు. అది దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా నిన్ను దీవించాలి అని అంటే దేవునికి ఒక డౌట్ వస్తుంది. ఏమిటంటే ఇంతకుముందు దీవించాను ఈ వ్యక్తిని, దీవెనలో పట్టుకొని నాకు దూరం అయిపోయాడు, ఇప్పుడు మళ్ళీ కష్టం వచ్చింది, మళ్ళీ శ్రమ వచ్చింది, మళ్ళీ బాధ వచ్చిందని నా ఆధారం పట్టుకుంటున్నాడు. ఒకవేళ మళ్ళీ నేను దీవించానంటే చేతులారా ఇతన్ని మళ్ళీ నేను దూరం చేసేసుకుంటానేమో అనేటటువంటి అనుమానం దేవునికి మనం కలిగించటం మంచిది కాదు. ఆ మాట మీకు ఎవరైనా అర్థమైందా? అర్థమైందని మనం ఒకసారి చూపిస్తారా? ఎస్, అర్థం చేసుకోండి. మనము కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చినప్పుడు ఆ జవాబును పట్టుకొని మనం దేవునికి మరింత దగ్గరగా చేరాలి కానీ, మరింత కృతజ్ఞత కలిగి జీవించాలి కానీ, మరింత రుణపడి జీవించాలి కానీ, ప్రభా కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు నా అన్న వాళ్ళు ఎవరు పట్టించుకోలేదయ్యా, మా అన్న దగ్గరికి వెళ్ళి సహాయం అడిగా, మా అక్క దగ్గరికి వెళ్ళి సహాయం అడిగా, మా తమ్ముడి దగ్గరికి, చెల్లి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగా, నా తోబుట్టువుల్ని సహాయం అడిగా, వాళ్ళందరూ కూడా చేయించేశాను, వాళ్ళ స్నేహితుల దగ్గరికి సహాయం అడిగా, వాళ్ళు చేయి హ్యాండిల్ చేశాను. కానీ నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ నువ్వు కనికరించావు, అద్భుతం జరిగించావు, పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ ఇచ్చావు, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మళ్ళీ నాకు ఇచ్చేసావు, పోగొట్టుకున్న ఆస్తిని నాకు తిరిగి ఇచ్చావు, లోన్ రాదనుకున్నాను లోన్ ఇప్పించావు, ఇల్లు కట్టుకోలేనప్పుడు నువ్వు ఇల్లు కట్టుకునే శక్తినిచ్చావు, ఉద్యోగం పోతున్నప్పుడు ఉద్యోగం పోకుండా కాపాడావు, ప్రాణమే పోతున్నప్పుడు ప్రాణం పోకుండా కాపాడావు, బిడ్డ పుట్టడేమో అనుకున్నాను బిడ్డ కనేటటువంటి భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా, జీవితాంతం రుణపడి నీకు జీవిస్తానయ్యా అని చెప్పి మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఈ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుంటావా, లేకపోతే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పట్టుకుని పారిపోతావా? ఒకసారి ఆలోచించు. అతను ఒక బానిస. అంతకుముందు ఎంతమంది అతన్ని కొనుక్కున్నారో, ఎంతెంత వెట్టి చాకరీ చేయించారో, ఇప్పుడు మళ్ళీ అతన్ని మార్కెట్లో పెట్టారు, 10,000 ఇస్తే ఇతను అమ్మేస్తామని చెప్పేసి బోర్డు పెట్టారు, చాలామంది వచ్చి బేరమాడుతున్నారు. వీడికున్న భయం అన్నా ఏమిటయ్యా అంటే, అంతకుముందు పనిచేసిన చోట 18 గంటలు పనిచేయించుకున్నారు, ఒక పూటే భోజనం పెట్టేవాళ్ళు, మిగతా పూట అంతా కూడా మాడిపోయేవాడిని. ఇప్పుడు కొత్తగా మరొకడు రాబోతున్నాడు, మరొకడు నన్ను కొనుక్కుంటాడు, కనీసం ఒక పూట అన్నం పెడతాడా లేదా, లేదా ఇతను కూడా 20 గంటల సేపు పనిచేయించుకుంటాడా? ఇప్పుడు నా భవిష్యత్ ఏం కాబోతుంది, నా బ్రతికేం కాబోతుంది, అడ్రస్ లేని జీవితమైనా, ఎంతకాలం ఈ వెట్టి చాకరి, ఎంతకాలం ఈ బానిసత్వం, మానసికంగా నలిగిపోతూ కృంగిపోతున్న సమయంలో ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆ 10,000 రూపాయలు ఇచ్చాడు, నేను కొనుక్కుంటానన్నాడు, అతన్ని తీసుకెళ్తున్నాడు, అతను ఈ బానిస భయపడిపోతున్నాడు, ఇప్పుడు ఇతను ఏం చేయబోతున్నాడు? అంతకుముందు వాడు వెట్టి చాకరీ చేయించేవాడు, ఓపిక లేక ఇతర పనిచేయలేక పక్కన కూర్చుంటే భయంకరంగా నన్ను కొట్టేవాడు, హింసించేవాడు, కనీసం ఒక పూట సరిగా భోజనం కూడా పెట్టేవాడు కాదు, మరొకరికన్నా తీసుకెళ్తున్నాను, బానిసగా నేను కాబోతున్నాను అని భయపడుతూ భయపడుతున్న సమయంలో అతను కొనుక్కున్న అతను అంటున్నాడు, నన్న దగ్గర బానిసగా పనిచేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చేతులకు కాళ్ళకు ఉన్నటువంటి ఆ సంఖ్యలన్నీ కూడా తాళం తీసేశాడు, అతను విడుదల ప్రసాదించాడు. అంటున్నాడు, బాబు నా దగ్గర బానిసగా బతకాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి సంతోషంగా బ్రతుకు, ఎవరి దగ్గర బానిస ఉండాల్సిన అవసరం లేదు, నీ పట్ల దేవుడికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, ఆ దేవుడిని ఎందుకు సృష్టించాడో, ఆ సృష్టించిన సృష్టికర్త యొక్క ఉద్దేశ ప్రకారం జీవించాలని ఆశపడుతున్నా, ఇక్కడ నుంచి హ్యాపీగా బ్రతుకు,
అని అంటే ఆ విడుదల పొందుకున్నటువంటి బానిస అంటున్నాడు, అయ్యా దేవునికి నా పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు ఉన్నాయా? అవునాయా. నేను ఈరోజు హ్యాపీగా బ్రతకచ్చా, సంతోషంగా బ్రతకచ్చా అయ్యా? అప్పుడు ఆ బానిస అంటున్నాడు, ఇలాంటి మంచి వాడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదయ్యా. కొనుక్కున్న ప్రతివాడు కొట్టాడు తిట్టాడు, కనీసం కడుపున భోజనం పెట్టుకున్న వెట్టు చాకరి చేయించుకున్నాడు, కానీ నన్ను కొనుక్కుని కూడా నన్ను బానిసగా చూడకుండా నన్ను విడుదల ప్రసాదిస్తున్నా, జీవితాంతం నీకు సేవ చేసుకోవడమే నేను చేయగలిగినటువంటి గొప్ప పనయ్యా, తీర్చుకోగలిగిన రుణమయ్యా. నాకు అవకాశం ఇస్తే మీ దగ్గరే పని చేసుకుంటా, నాకు అవకాశం ఇస్తే మీ సేవ చేసుకుంటా, మిమ్మల్ని వెంబడిస్తా, రుణం తీర్చుకుంటా అని చెప్పి ఆ బానిస బ్రతికిలాడి విడుదల ప్రసాదించిన వారితో పాటే వెళ్ళాడండి. దీని ఏమంటారు చెప్పండి? కృతజ్ఞత. దీని ఏమంటారు చెప్పండి? అసమసిస్తమైనటువంటి కృతజ్ఞత. పాపముల చేత, అపరాధముల చేత, పాపిష్టి అలవాటుల చేత బంధించబడినటువంటి మనలను, బానిసలుగా ఉన్నటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు విడిపించాడు, విడుదల ప్రసాదించాడు, పాప బంధకాలను తెంచేశాడు, పాపిష్టి అలవాటుల నుంచి మనల్ని విడిపించాడు. నరక పాత్రులుగా ఉన్న మనల్ని, నరకపు పొలిమేరల్లో తిరుగుతున్న మనల్ని, అన్ని పురుగు చావని భయంకర నరకంలో యుగ యుగాలు తగలనిపోవలసిన మనల్ని దేవుడు కనికరించి విడిపించాడు. ఇక ఏమాత్రము నీ మీద నా మీద సైతానికి అధికారం లేకుండా చేశాడు, నరకానికి అధికారం లేకుండా చేశాడు, నరకానికి వెళ్లాల్సినటువంటి అవసరమే లేకుండా చేశాడు. ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని అదనం చేసుకొని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి సేవించడం శ్రేష్టమంటారా, క్షేమమంటారా? లేకపోతే దేవుడు ప్రసాదించినటువంటి అద్భుతమైన రక్షణను పక్కన పెట్టేసి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పట్టుకొని పరిపోదామంటారా? ఏం చేద్దామంటారు చెప్పండి? దావీదు జీవితంలో ఒక అద్భుతమైన సమయం వచ్చింది. ఏమిటి అద్భుతమైన సమయం అంటే, పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకున్నాడు, శత్రు భీతి కూడా లేకుండా. శత్రువు చనిపోయిన విషయం తెలిసినప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు, అమ్మయ్యా నా కష్టాలు తెలిపోయినాయి, ఇక నాకు గౌరవంగా లేదు, ఇక నాకేం భయం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనేటటువంటి స్థాయికి స్థితికి దావీదు చేరాడు. సమాధాని సమాధానం అడుగుతున్నారు, మన జీవితంలో ఇంత ఇది చెప్పేశారు చేయించారు. శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని బహుగా దగ్గరగా జీవిస్తాము అని అంటే ఇండైరెక్ట్గా మీరు ఏమంటున్నారంటే, శ్రమలు లేనప్పుడు కష్టాలు తీరినప్పుడు ఎంతో కొంత దేవునికి దూరంగా వెళ్ళిపోతాము అనేది ఇండైరెక్ట్ అభిప్రాయం. అది సాధారణం చదివిస్తారు. రండి మీ బైబిల్ తెరవండి, 2వ తిరువృత్తాంతం 26వ అధ్యాయంలో ఒక వ్యక్తి